టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో త్రిబులర్ అనే ప్యాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 30వ సినిమాని ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అసలైతే ఎన్టీఆర్ 30వ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో ప్రకటించారు. కానీ ఏమైందో తెలియదు, కానీ ఉన్నట్టుండి మధ్యలో కొరటాల శివ వచ్చి ఆ ప్రాజెక్ట్ని లాక్కున్నాడు. దీంతో ఇండస్ట్రీలో త్రివిక్రమ్ ఎన్టీఆర్లకు చెడిపోయిందని, వాళ్ళ మధ్య కొన్ని గొడవలు కూడా అయ్యాయని, వీరు అసలు మాట్లాడుకోవట్లేరని ఇలా ఎన్నో ప్రచారాలు జరిగాయి. దీంతో అభిమానులు ఒక్కసారిగా నిరాశకు లోనయ్యారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. అయితే ఉన్నట్టుండి ఇలా మధ్యలో కొరటాల శివ ఎంట్రీ ఇవ్వడంతో ఒకసారిగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ల గురించి మరోసారి ఇండస్ట్రీలో పలు కథనాలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు కాలేదని, ఖచ్చితంగా త్రివిక్రమ్తో ఎన్టీఆర్ సినిమా ఉండనుందని తెలుస్తోంది. కొరటాల శివ ప్రశాంత్ నీల ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత త్రివిక్రమ్తో ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడట. హారిక హాసిని క్రియేషన్సే ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల ఎన్టీఆర్కి వినిపించిన ఓ స్టోరీలో ఎన్టీఆర్ కొన్ని మార్పులు చేర్పులు చేస్తే అది సరిగ్గా వర్కౌట్ అవ్వగా దాన్ని హోల్డ్లో పెట్టారట ఎన్టీఆర్. ఈ నేపథ్యంలోనే కొరటాల శివ కథ చెప్పడంతో అది నచ్చి దాన్ని ఓకే చేశారట. అంతే తప్ప వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని స్పష్టంగా ఫిలిం సర్కిల్స్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ కోసం ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.